నిషధాపురములు ఉన్నారు. శనేశ్వరుడు దేవతతో పందెం వేసి పవిత్రంగా ఆ నిషధాపురం చేరుకున్నాడు. ఆ నిషధాపురం చేరి నమమాలు చేతాన్ని వెళ్తాడు, ఆచార్యుని వెళ్తున్నాడు, ఏ ధర్మం చేస్తున్నాడు, ఆ ధర్మం దగ్గర ఉంటున్నాడు, విచ్చి పుట్టింది ఏం చేస్తున్నాడు, నివసిస్తున్నాడు. శని అతను మరి ఓడించలేకపోతున్నాడు, అతను పడలేకపోతున్నాడు. నాలుగు పాదలు ధర్మంతో ఉన్నాడు మహాత్ముడు. పదివేత అంటున్నాట, నాదా ఓ ప్రాణేశ్వర పుత్ర సంతానం లేదు మనకని, కొలుసు కొందర ధనము, కొలక కొందర ధనము, కొంగులు వేసుకొని ఆ కాశీ యాత్రకి పట్టణానికి అతను ఓడించలేను నేను, అతను కునించలేను నేను, నలుమూల తిరుగుతున్నాడు అక్కడ పట్టుకుతారు. కొన్ని దినం మన గడువుగా కొన్ని శాస్త్రం చేసినారు, దాన ధర్మం చేసినారు. పట్టణంలో పసివాడికి పాలు దానం, పేదవాడికి ఇల్లు దానం, కన్నివాడికి కన్యాదానం, అంత సాధ్యమైన పేరు నలమహారాజు. నాలుగు పాదము ధర్మం అనుసరించుతున్నాడు నవకండలా తీస్తుండ ఆ మహానుభావుడు పెబాబు అట్లాంటిదనమాట. అయితే పుత్ర సంతానం కోసం కొన్ని శాస్త్రాలు చేశారు, వంశపాలన కోసమని కొన్ని వ్యాధులు వెళ్ళారు. ఆ భగవంతుడిచ్చిన వరం ఏమిటంటే ఒక ఆడపిల్ల మగ పిల్ల జన్మించారు నాన్ననాడు. వాళ్ళ పేరు మిమ్మల్ని ఎలా పలికాయంటే బ్రాహ్మణులు పిలిపించి జాతకాలు రప్పించారు నలుడు. ఆడపిల్ల పేరు దమనవతి అని మగ చిన్నవాడికి దమనుడు అని పేరు నియమించి దాచి
అని చెప్పి దేవుడికి దండం పెట్టి అన్నదానం చేశారు. పుత్ర సంతానం ఎక్కింది, వంశపారం ఉన్నది, దానికి ఏమి తక్కువ లేదు. ముసిరత్నం ఉన్నది, పుత్ర సంతానం ఉంది కనుక అలాంటి ఆశలు ఉన్నారు. శనేశుడు దేవుడితో పంది మేజిన పడతామని తండ్రికి పట్టు లేకపోతున్నాడు. ఆ పిల్లలు ఎప్పుడు ఐదు వేడున్నాడు. ఆ దంపతులు బాగానే బతుకుతున్నారు, సుఖంగా ఉన్నారు. రాజ్యములు పాలించుకొని పిల్లలు అనుసరించుకొని ప్రజలు అనుసరించుకొని నవకండలా తీసుకుంటున్నారు. నివాసుడు యాభై ఆరు దేశములకి చక్రవర్తి, నలమహారాజు హరిశ్చంద్రుడు, మరి చక్రవర్తి కూర్చుడు, మాందాతుడు, అటువంటి మహానుభావులు ఉన్నారు. అలా చక్రవర్తిలో గొప్పవాడు అతడు, నరుడు గొప్పవాడు. ఆ నరమహారాజు భార్య వంతుండగా రోజుల నాడు శని విసిగిపోవచ్చున్నాడు. వెనక ముఖం పెట్టే టైంకి ఎన్ని చెమ్ముతో గంగ పట్టుకొని రెండు పాదములు పరిశుభ్రం చేసినప్పుడు మరి కాళ్ళు మచ్చ ఉండిపోయింది నలుడికి. ఆ మచ్చలో ప్రవేశించాడు శనేశ్వరుడు. ఇది తప్పు కదా, ఇది అన్యాయం కదా. కాలు కడగకపోతే కడిగిన తర్వాత బొర్రను కొడదని చెప్పి ఆ చిన్న బొర్రను చూసి సూదు మన మచ్చను చూసి అందులో ప్రవేశించి శనేశ్వరుడు సామాజుడు కాదు కదా, ఎవరినో పట్టుకునే పెడతాడు వెంటనే. ఆ మహానుభావుడు ఇతను అనుసరించాడు. ఇతను ఎవరైతే చూడాలని బాగుంటుంది పోలిస్తున్నాడు శనేశ్వరుడు. ఆ నలమహారాజు చిన్న కుమారుడు ఉన్నాడు పుష్కరుడు. పుష్కరుడు మేడకెళ్ళి అయ్యా ఓ పుష్కర మీ అన్నయ్యని పట్టుకొని వాడికి రెండు దినం అవుతుంది, నాతో వస్తే ఈ నిశ్చిత రాజ్యం ఢిల్లీ వరకు గల్లీని ఢిల్లీ వరకు ఏరుకుంటావు, రాజ్యం నీకు వస్తుంది, రాజ్యవంశం పట్టింది, నేను ఏలివారు శని పట్టాను రమ్మంటాడు పుష్కరుడిని. ఆ కథ కథ పుష్కరుడు లెక్కలేదు. గొలుసులు ఉండవు, ఆ చంద్రహారాలు ఉండవు, ఆ గుర్రాలు ఉండవు, ఉండుతాము ఇంటికి. ఆ పుష్కరుడు వెళ్ళి అన్న నీ కోరి పిలుస్తున్నా అన్నయ్య నీ కుర్చీ మీద కూర్చోదు గానీ చిన్నప్పుడు పెట్టి చిన్న కోరుకుడు పని అవయ్యా మన జోజమాడమంటారు పుష్కరుడు. జోజమా
తప్ప అన్నాడు. శని ఒంట్లో లేడు అప్పుడు. తప్పని సేవడు పంపించేస్తున్నాడు. కూర్చాడు ఇలాంటి మంచి కాండు పరిచారు. తమ్ముడు గారు పక్క నల్లడా పక్క కూర్చొని ఎలా కాడుతున్నారు మాయ పాసికలు. శనివేశుడు బదులు తెచ్చాడు పుష్కరుణ్ణి. శనివేశుడు మెలు పూటీ తెచ్చాడు పుష్కరుణ్ణి. శని బహిది వచ్చాడు పుష్కరుడు. ఇద్దరు కూర హరగత లేదు. నలుడు నాత్రుడు దెబ్బలు సత్యవాడు భరించలేడు. అలాంటి వాడికి నా శనివేశుడు సంభవించాడు. సామాన్యమా ఏమిటి అని కొడుతుంది. పరుగు పరుగున తరుగు వచ్చింది. తన భర్త కాలు మీద పరుగుపోతుంది దమయంతి. నా నాదమైన నిన్ను ఆశ్రయించినటువంటి వాడిని కాను. నన్ను వదిలివేయు అని భార్య వదిలించేసి ఆ తమ్ముని పిలిచి ఆ సామ్రాజ్యం కొట్టుకట్టి ఎప్పుడు సంభవించినదో సామ్రాజ్యం కోల్పోయినాడు. ఒక ఆడపిల్లకాడు లోకమైపోతున్నాడు. ఎవరు సోడికి అంటున్నారు తమ్ముడు పుష్కరుడు అతని మీద చేయడు. అతని మీద తమ్ముడు ఎప్పుడు చెయ్యి వేచినాడు దమయంతి. అవి నడువు నా కొలువే.
అటువంటి భార్య అంత ప్రాణం విసిగి అంత విడుస్తుంది. కాదా నీకెంత కర్మ వచ్చినదా ప్రభు, సామ్రాజ్యం నీకేసినావు అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఓడిపోయింటే కదా, అలాగే సామ్రాజ్యం కోల్పోయి ఏమున్నదయ్యా అని దమయంతి తన పెరుమును పట్టుకుని నెత్తురు నెత్తురు సూచించి అదా ఇద్దరు పిల్లలు తీసుకొని నా కన్నమరియ ధర్మ దేవి నా దగ్గర ఏమి లేదు, ఈ పిల్లలు తీసుకొని తీసుకొని ఒరే ఒక అమ్మాయి అట ఉడుకుపోయిందట్టు అది ఉంచుకున్నటువంటి వ్యక్తి మరణించిందట ఎట్టుగాడు. ఒక అమ్మాయిలు అనుకోండి అప్ప మా బావ చచ్చిపోండే అన్నదట. బాబు ఏ బావే ఉంచుకున్నాడు చర్యలైతే గవ వెనుక వచ్చింది ఉడుకు మానేసి ఆ పెంచుకుని పిల్లలు వస్తే కర్మ పెట్టి పెట్టి అది ఆ పిల్లలు కొట్టేసి ఆ దొడ్డులో పడేసింది అట. అది సొంత మూడు చూస్తే అనుకోగలని అది పిల్లి పేరు పెట్టి ఆడుతుందట. నాకెందుకే జీవితం అని అలాగే తన పెరుగుడు కోసమని పరితప్పిస్తుంది మహాతల్లి. అలా గోలమని ఆడవగా అంతటి వాడు ఏమంటున్నాడు, దేవి నువ్వు వాడుదాని పోయి ఉన్నావు పిల్లల సినిమాలు, నేను ఏ రాజ్యమైన బతకలు మగవాడిని నిలబడేం లేదు, నీ కన్నవరకు మెల్ల గంటలు ఉడికేసి
ఆ తల్లి కాబట్టి నా భర్త దేవతల ముందు నాకు వర్ణించాడు. దేవతలు నాకు అత్యంతలు వేశారు. నా పిల్లకి ఏమైపోతే ఏం దిక్కు దిక్కు? ఇద్దరు పిల్లల బట్టి కూర్చు వస్తుంది. నా పిల్లలు చూపిస్తే నా భర్త చేతులు అవ్వలేదు. నా భర్తను చూపిస్తే ఇద్దరు పిల్లలకే దిక్కులేదు. నాకెందుకే పరిచిపెట్టినాడు దేవుడని సమకించాడు. పోతు పిల్లలైతే అదే కానీ అయ్యా నా భర్త కన్నా పిల్లలు గొప్పవారు కాదు. నా భర్త కన్నా ఈ రోగం గొప్పది కాదు. నా బతికి మించిన దైవం లేదని ఆ దమయంతి తెలుసుకొని దుఃఖించి పరమేశ్వర నాకేం పడిపెట్టావు దానికి కవత చెంది దమయంతి. ఆ పిల్లల్ని మంచితోటి విడలేక చెరువు దగ్గర కూర్చుని విసారించి కూర్చున్నట్ట కాసాయి ధరించుకున్నారు. మనలో మాణిక్యం సరే వద్దరు అడిగిన సరే కిరణ సరే మన రాజ్యం ఎప్పుడు పొందు వండుకుని పోయి కూడా పొద్దెట్టిస్తే అది ఈ పోతే ఏమేస్తుంది? ఈ ఆడవాళ్ళు నీళ్ళకి వెళ్ళి అంటారట దంపతులు కూర్చున్నారు వాళ్ళ మగ చూసి మహాపతి తిరుగుతున్నారు. ఎంత ఆస్తిపరులు అంత స్థితికి వచ్చాడు నలుడు రామరామ అంత సుమైపోయాడు చక్రవర్తి. పసివాళ్ళకు పాలదానిచ్చినాడు, కన్ను వాళ్ళకి పెళ్లి చేసినాడు, పేద వాళ్ళకి ఇల్లు కట్టాడు. ఎవరు పోయిన ఇబ్బందులు చూసేటువంటి నలుడికి ఏళ్ళు వరుసని బట్టి అప్పుడు ఆస్తులుండి దారి పోతున్నాడు. రేటు ఉంది ఇస్తాడు. అవును చెడిపోండి కాబట్టి శాతీసిన బాబుడు అయ్యయ్యా ఎంతాడు చెడి ఆలోచించుకొని ఏ రాజ్యం తలెడుకుని ఏ రాజ్యం వల్ల ఎవరైనా సేవ చెప్పుకుంటామని చెప్పి నరులకు కనిపించకంట పరులకు కనిపించకంట అతడు
అమ్మ పగ పగ శ్రీరాజు తెలిసి వచ్చినాడు ఆ పదలు తిన్నేస్తున్నా ముసలివాడు బహుగా ముందుకే ఎవరు గంటలతో వస్తున్న ముసలవాడు అని చెప్పి ఇద్దరు భోజనం మానేశారు. అయ్యా నమ్మాలి గొప్పవాడు నీవు ప్రసాదం ఇవ్వయ్యా చంద్ర అది అనుకున్నాడు శనీశ్వరుడు. అవును మన కొడుకు వెళ్ళలేదు. అవునవును ఫోన్ మనం కోసం అడిగిపోతుంది దేవి అని నలుడు ఇచ్చేశాడు. నీతిమైనటువంటి వాడు అంత సత్యమైనటువంటి వాడు నలుడు అలాంటప్పుడు పెద్ద ఒక గంగా కొనడానికి కొనకెళ్ళారు. అవి గంగా అని చెప్పి దోషులు విడిచి మీరు తాగబోతే బురద మట్టిగా నాదో
ఇరువురు ఆ కాకాయ తిరుగుతున్నారు ఇద్దరు దంపతులను. ఆ తమ్ముడు పుష్కరుడు సామ్రాజ్యం పాలించుకుంటున్నాడు. మన దేశం అదేనేటి అతను పోతే ఎత్తుపోతే అదే హాని ఇప్పుడు రాజ్యాన్ని వేరుకొని పుష్కరుడు పాలించుకుంటున్నాడు తమ్ముడు సామ్రాజ్యం వేరుతున్నాడు. అది అప్పుడు నవమహారాజు ప్రభా మేళాడిది ఇతను ప్రభా మేళాడు పుష్కరుడు అంటే కండుగుమ్మ పన్ను అంటున్నాడు. అదే చూడగా 410 దస్తులు బిగించుతున్నాడు, ఆశలు వసూలు చేస్తున్నాడు, ధనమును పోగొట్టుకుంటున్నాడు. ఆ సామ్రాజ్య పని పండిపోయినాడు. పట్నం చేసేనే పట్టినది అంతటి వాడు అన్నవ రామచంద్రాలే. ఆ చక్రవర్తి కొన్ని దినములు నాడు దమయంతి అంటున్నాడు. శనేశుడు అంటాడు ఇద్దరు ఒంటి మీద వస్త్రం పెడతా. అయ్యో భగవంతుడా, వీళ్ళిద్దరికి ఒంటి మీద వస్త్రం పెడతానా అనేసరికి మా ఈ పచ్చులు పంపించాడు శనేశుడు. అటువంటి అవసరం వచ్చాయి రెండు పచ్చులు వచ్చి ముందర వారు కూర్చున్నట దూతలు. ఏమండి ఏమండి ఏం అన్నంగా ఉన్నాయా పక్షులు? నీ ఒక పక్షి మాంసం నేను ఒక పక్షి మా తినం ఆకలేస్తుంది. నీవు అడుగులో మనకు బియ్యం లేవు, పిండి లేదు, ఉండలేదు. అవును మన దగ్గర బాణము లేదు కదా, ఎలాగో బంధించగలగో బంధించండి వాటిని. మన దగ్గర ఏమున్నది అన్నారు చక్రవర్తి. నా ఒంటి మీద వస్త్రములు తీసుకుపోతున్నారు ఆ పచ్చులారా, నా తప్పు క్షమించండి అమ్మా. నాకు దయచేయండి తల్లి అంటే అంటే అట పచ్చులు ఇది మా గురువాగిరి అయ్యా నీకు ఇచ్చిన పట్టుకు పోమని చూడండి. నీ గురువు ఎవరమ్మా? ఎవరలే ఉన్నారు అన్నారు పచ్చులు. అయ్యో ఎంత అవమానం జరిగిపోయినది, ఎంత సుభబుద్ధి జరిగిపోయినది. ఈ ఒంటి మీద పాటలేనందుకు నా భార్య అయినా భరించలేదు, నా భార్య అయినా క్షమించలేదు. కుమిలి కుమిలి చిక్కుడు పోయి నల్లుడు గొప్పవాడు నరనారాయణ లాంటి వాడు నన్ను చక్రవర్తి. ఆ ఒంటి మీద వస్త్రం లేకపోతే ఒక ఎదురు పొందగా కూర్చుని కుమిడిపోతున్నాడు మహానుభావుడు. నేను ఏ పాపం చేసుకున్నాను, కనుక నా పై మీద గుడ్డు కూడా లేదే. అయ్యో ఆ భార్య అంటుందట దేవి నాది ఎక్కడ ఉన్నావు స్వామి ధోని, నువ్వు దూరంగా ఉండవా? ఏమినాదా ఏమినాదా నా ఒంటి మీద చరణ వస్త్రం లేదు దేవి అన్నాడు. అయ్యో అయ్యో పరమేశ్వర నా ఆవిడ పై
మహానుభావుడు భార్య భర్త ఇద్దరు ఒకే వస్త్రముతో అలా జీవించి జీవించి పోతున్నారు. మన దూరం ఎలాగా గోరమైన దాటుకొని పర్వతాలు దాటుకొని అన్నవారు రామచంద్రుడు అనుకోని చక్రవర్తికి చదివించి బాగు భాగ్యవంతుడున్నటువంటి వాడికి మనవాడు రమయంత ఒకే త్రోమను పోతుంటే అలాంటప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇడవ చేయకపోతే ఇద్దరికి ఇడుదల చేయకపోతే నా పేరు శనేశ్వరుడు గారు అమ్మా నలుండే వరించుతుంది నలుండే ప్రేమిస్తుంది అంత అహంకారంతో శరీరం భీష్మించి అంతగించి ఆ దమయంతికి ఒకసారి వెయ్యాలు ఒకసారి కోటాలు ఆ మాయన ఇదిగో
మంచి ఐశ్వర్యంతో ఉన్నాడు. నలుడు దమయంత అరణ్యంలో తిరుగుతున్నారు. తిరిగి 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 మా ఆయన దృశ్యమించిన అమరాతలకి నాదా ఈ అరణ్యం నాకు ఇచ్చిన నడువులేనయ్యా. రాణి దెబ్బలు తగిలి కాలు సాయంత్రం వారి గారికి ఇక్కడ పడిపోయినది ఎడిచిన త్రోవలేదు అయ్యా చోటను బండరాల పైన కూర్చోని కొను అంటారు. రాత్రి పన్నెండప్పుడు అతను మనసు సంచారమయ్యి అని బుద్ధి మారిపోయి అందరు సుందరని బండ రాతి పైన విడిచి విడలేక నా ఇల్లు నా దమయంతకి